బాజ్పల్లి కాలేజ్లో నిన్న అంటే బాజ్పల్లి నారాయణ కాలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పాప చనిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాప. సో అసలు ఇన్సిడెంట్లో ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మాయికి సంబంధించిన బంధువులు మేనమామ, స్వయంగా మేనమామే ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏమైంది అన్న? మా పాప బాజ్పల్లి నారాయణలో చదువుతుందండి. దసరా హాలిడేస్ తర్వాత నిన్న రావడం జరిగింది. అక్కడ లెక్చరర్స్ వాళ్ళు, నువ్వు అంత చదవట్లేదు అమ్మా, మళ్ళీ ఎందుకు వచ్చావు అది అని కొంచెం ప్రెజర్స్ పెట్టడం. మేము వదిలి అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిన సిటీ పాస్ అయ్యే లోపలనే తను కళ్ళు తిరిగి పడిపోయిందని మేనేజ్మెంట్ నుంచి మాకు కాల్ వచ్చిందండి. మేము వెళ్ళే లోపు వెళుతున్న దారిలో వాళ్ళు స్విచ్ ఆఫ్ చేశారు ఫోను. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసిన 1 అవర్ తర్వాత పిఎస్ నుంచి ఫోన్ వచ్చింది, మీ పాప ఇలా చనిపోయింది, మీరు పిఎస్కి రండి అని. మేము మళ్ళీ పిఎస్కి వెళ్ళే లోపల పిఎస్ కాడ కూడా బాడీ లేదు, గాంధీకి వచ్చారు. నిన్న నైట్ గాంధీకి తీసుకొస్తే ఇప్పుడు వచ్చి మేము ఇప్పటివరకు మేము కూడా చూడలేదు మా పాపని. అలాంటి పరిస్థితి చూపించలేదు ఇప్పటివరకు. ఇలాంటి ఘోరమైన నారాయణ కాలేజ్ వీళ్ళు సత్యానికి ఏం చేస్తున్నారు అనేది తెలియట్లేదు. ఎందుకంటే మనము పేరెంట్స్ ఎవరైనా వచ్చిన దాకా మనం బాడీ కదిలియొద్దు. మరి ఆ ఫింగర్ స్లిప్స్ ఏం తీసుకున్నారు, ఫొటోస్ ఏం తీసుకున్నారు, వీడియోస్ ఏం తీసుకున్నారు, మరి బతికి ఉన్న కొంచెం స్వాచం ఉండే మేము ఓపెన్ చేశామని పోలీస్ వాళ్ళు అంటున్నారు. స్వాచం ఉన్నప్పుడు మరి పేరెంట్స్ వచ్చినంత వరకు కూడా వెయిట్ చేయాలి కదా. కనీసం పేరెంట్స్కు పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా ఇన్ఫర్మేషన్ చేయాలి, మీరు రండి, మీరు వచ్చినాక బాడీ కదిలిస్తామని. అనాథ శవం అయితే కాదు కదా పాప. పేరెంట్స్ ఉన్నారు, మేనమామ ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, చుట్టూ ఎక్కడో. మనం అదర్ కంట్రీ కాదు, అదర్ స్టేట్ కాదు, అదర్ డిస్ట్రిక్ట్ కూడా కాదు. ఒక 50 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ లోపల ఇన్ఫార్మ్ చేయకుండా మీరు చదింది అనాథ శవం లాకలు తీసుకొచ్చి ఇక్కడ పారేసి ఎక్కడో ఇప్పుడు గాంధీలో ఉందన్నారు. గాంధీలో వస్తే లోన్కి వెళ్ళింది ఇస్తారా, వెళ్ళని ఇవ్వరు ఆ నైట్లో. అంటే పాప అనాథ శవం లాకలు తీసుకొచ్చి పారేయడం ఏంటి? మరి మనమేం ఫ్రీగేమి అక్కడ అడ్మిషన్ పెట్టట్లే. మన ఫుడ్ మనం డబ్బులు పే చేసి తింటున్నాం ఫుడ్. 1.5 లక్షలు కట్టాం మనము. అదొకటి. మనం ఇంట్లో పేరెంట్స్లో ఇంట్లో ఎవరైనా చనిపోతే పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు బోన్ చేయకుండా ఉంటారు. వాళ్ళు చనిపోయింది అనేది ఒక యూజ్ అయినతో టెస్ట్ పేపర్ లాకలు తీసి డస్ట్బిన్లో పారేశారు. మళ్ళీ వాళ్ళ కాలేజ్లో వాళ్ళ క్లాసెస్ నడుస్తున్నాయి, ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. కనీసం మన సహోది చనిపోయినందుకు మౌనంగా ఒక రోజు బంద్ అన్న పెట్టాలి. నారాయణ కాలేజ్ ఒక బ్రాంచ్ అన్న బంద్ లేదు ఈరోజు. అలాంటి వాళ్ళు మేము స్టేట్ ర్యాంక్ ఫస్ట్, ఇంటర్లో ఐఐపి నీట్లో మేము స్టేట్ అని చెప్పుకుంటున్నారు. కానీ నారాయణ వాళ్ళు చెప్పుకుంటుంది అది కాదు. మీరు పిల్లల్ని చంపే షూట్లో 1 అని నేను ఇవాళ చెప్తున్నాను. ఒకసారి నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ అడ్మిషన్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్క పేరెంట్స్ ఆలోచించండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్స్ ఎలా ఉన్నాయి చూసి ఒకసారి పేరెంట్స్ అడ్మిషన్. చాలా 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 ఘోరం అంటే చాలా ఘోరం. మేము చెప్పొద్దు, గొర్రెలు పశువులు పండుకునే ప్లేస్ అన్న వెంటిలేషన్ ఉంటుంది. మనం పట్టేసే పశువులు కూడా అవి గాలి రావాలనే చూస్తాం, ఆ గాలి కూడా వచ్చే పరిస్థితుల్లో లేదు. అలాంటి ప్లేస్లో మనము పిల్లల్ని పెడుతున్నాం, లక్షలు లక్షలు పెట్టి పెడుతున్నాం. ఏమనుకోవద్దు అన్న, అంటే ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి గతంలో కూడా, మనం చూసినాం, చూసి కూడా నేను చెప్తున్నాగా మేడం. ఒక ఈ ఒక్కరు చూసి ఒకరు చేస్తున్నారు. ఏది వాళ్ళు చెప్తున్నారు, మేము స్టేట్లో 1 ఎడ్యుకేషన్లో, ఐఐటీలో, నీట్లో అంటున్నారు. స్టేట్లో నీట్లో ఎడ్యుకేషన్లో మీరు ఇంపార్టెంట్ కాదు, మీరు పిల్లలు చంపునట్లో 1 స్టేట్లో నేను ఈరోజు ప్రతి ఒక్క పేరెంట్స్ చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా మాట్లాడినరా అన్న, వాళ్ళ రూమ్మేట్స్? రూమ్మేట్స్ యాక్చువల్గా వాళ్ళందరూ పిల్లలు ఒక 5-6 మెంబర్స్ ఒకే స్కూల్ ఒకే 10th క్లాస్లో చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు ఎవరు రాలేరు, తన ఫ్రెండ్స్ చిన్నప్పటి ఫ్రెండ్స్ రాలేదు, తను ఒక్కతే రావడం జరిగింది. మళ్ళీ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుందని మళ్ళీ రావడం, తను ఫస్ట్ రావడం జరిగింది. అక్కడ వదిలేసిన 2 అవర్స్లోనే అలాంటి సంఘటన జరగడం. కానీ 2 నెలలు అవుతుంది పాప రావట్లేదు అనేది ఒకడు ఒక పుకారు ఉంది, మరి కరెక్టా అది? 2 నెలలు అవుతుందంటే యాక్చువల్గా అక్కడ ఫ్రెషర్స్ ఒకటి తను తట్టుకోలేకపోతుంది. తను చదువుకుంది విలేజ్లలో స్కూల్, వీళ్ళు చెప్తుంది తనకి బ్రాంక్కి అంతా పట్టుకోలేని పరిస్థితిలో. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కొంచెం టైం పడుతుంది, సెకండ్ ఇయర్లో అది అడ్జస్ట్ అవుతుంది. వాళ్ళు వెయిట్ చేయలేకపోయారు అప్పటి వరకు. అలాంటి న్యూస్ ఏం జరిగింది కాబట్టి మరి మన సముదాయం మీరు పంపించారా పాపని, అందుకే ఇట్లా అలా అలా కదా. తను తను చదువుకోకున్నా పర్లేదు, మన ఇంట్లో ఉండమనే చెప్పాము. నేను వెళ్తాను వెళ్తాను అని చెప్పేసి తను తీసుకొని వచ్చింది. అంతే తప్ప తను చదవాలి, జాబ్ చేయాలి, ఇల్లు గడవాలని మనకేం లేదు. అలా పాపకి అంటే ఎవరన్నా సిస్టర్స్ అట్లా ఎవరన్నారా? ఎంతమంది? 3 సిస్టర్స్ అండి. ఫస్ట్ తను మ్యారీడ్, సెకండ్ అమ్మాయి, ఇంకొక అమ్మాయి 10th.
ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఎక్కడున్నారు ఏంటి మరి హడావిడిగా తరలించారు అని అంటున్నారు హడావిడిగా తరలించారు కదండి ఇప్పుడు టైం ఎంత అవుతుంది నేను ఎన్ని గంటలకు తీసుకొచ్చారు మీరే ఒకసారి మార్షల్కి వెళ్ళి ఏ టైం హ్యాండ్ఓవర్ చేశారో కనుక్కోండి మీ ఇప్పుడు ఎంత అవుతుంది టైము మేము ఇప్పుడు వచ్చాము ఇప్పటివరకు ఇంకా బాడీ కూడా చూడలేదు పాప ఫేస్ కూడా చూడలేదు అదే అండి గవర్నమెంట్ రూల్స్ ఏమండి యాక్చువల్గా ఎవరో ఒకరు రావాలి అంబులెన్స్లో పేరెంట్స్ ఎవరన్నా రావాలి ఇక్కడ వరకు ఎందుకు తీసుకురాలేరు ఎందుకు తీసుకురాలేరు ఎవరో ఒకరు వచ్చిందాక వెయిట్ చేయాలి కనీసం వెయిట్ చేయకుండా ఎందుకు తీసుకొచ్చారు సరే ఎక్కడో అదర్ స్టేట్ ఉంది ఫ్లైట్ ఎక్కి రావాలి ట్రైన్ ఎక్కి రావాలని కూడా కాదు కదా 50 కిలోమీటర్ దూరము మీరు చేసే ఫార్మాట్ చేసే లోపల వచ్చేవాళ్ళు కదా ఎందుకు బాడీ కదిలిచ్చారు బాడీ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు ఒక ఫ్యాన్కి ఊరేసుకోవాలంటే మేము అక్కడ చెక్ చేసిన దానికి ఫ్యాన్కి అమ్మాయికి అసలు లైట్ అందదు మేము మంచం మీద ఎక్కినా నాకే అందట్లేదు అమ్మాయికి ఎలా అందింది